విజయనగరం జిల్లా సాలూరు మండలంలో వివాదాస్పద ఏఓడి సరిహద్దు గ్రామాలు కొటియ గ్రామాల ఓటర్లు ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవద్దని ఒడిశా నాయకులు పిలుపునిచ్చారు. ఒరిస్సాలోని అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు నాయకులంతా ఒక్కటై కొటియ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒడిశా ప్రభుత్వం సుమారు 90 మంది పోలీసులతో కొటియ గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలు బహిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గిరిజనులను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సాయుధ పోలీసులను చూసి ఏ క్షణం ఏం జరుగుతుందోనని అక్కడ గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా ఉంటే కొటియ గ్రామాల్లో ఓటర్లను అడ్డుకునే అధికారం ఒడిశా ప్రభుత్వానికి లేదని సాలూరు ఎమ్మెల్యే రాజున్న దొర స్పష్టం చేశారు. కొటియ గ్రామాలలోని నేరెళ్ల వలస వద్ద ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నేరెళ్ల వలస వద్ద ఒడిశా పోలీసులు కొటియ గ్రామాల్లో ఓటర్లను ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభావితం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, గ్రామాల్లో ఓటర్లను అడ్డుకునే అధికారం ఒడిశాకు లేదన్నారు. 1968 నుంచి సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది, కావున కోర్టు ధిక్కార నేరం కింద పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఓఎస్డి దృష్టికి తీసుకువెళ్లమన్నారు. అదనపు పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని సాలూరు మండలం కొటియ గ్రామ గిరిజనులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రాజన్న దొర కోరారు. యూఆర్ బౌండ్ టు యువర్ గవర్నమెంట్, వీ హావ్ టు వర్క్ టు బౌండ్ అండర్ ద అవర్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ దేర్ ఈస్ ఎ మేజర్ ఈవెంట్ ఇస్ పరిషత్ ఎలక్షన్స్ టుమారో విల్ బి హెల్డ్ హియర్. అప్ టు దిస్ విలేజ్ ఓన్లీ సార్. అప్ టు మరాడు.